కర్ణాటకలో లో దారుణంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతోంది. మొదటి 2 గంటల్లో కేవలం 8.26 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. రూరల్ ప్రాంతాల్లో 11 శాతం వరకు ఓటింగ్ నమోదైంది. ఓవరాల్ గా మాత్రం 9 శాతం కూడా దాటలేదు. బెంగళూరు నగరంలో 28 నియోజకవర్గాలు ఉండగా చాలా చోట్ల పోలింగ్ బూత్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. 2018లో ఇక్కడ 55 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. ఐటీ హబ్గా సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరులో ఓటు వేయటానికి జనం ఆసక్తి చూపడం లేదు. పోయిన ఎన్నికల్లో మొత్తంగా 73.4 శాతం ఓట్లు నమోదయ్యాయి. కర్ణాటకలో 224 నియోజకవర్గాలు, అలాగే 5.31 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల మాదిరిగా పోలింగ్ నమోదైతే 3.5 కోట్ల మంది మాత్రమే ఓట్లు వేస్తారు. పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తించినప్పటికీ ఓటర్లను మాత్రం పోలింగ్ స్టేషన్స్కు అదే స్థాయిలో వచ్చేలా చేయలేకపోతున్నారు. కర్ణాటకలో దారుణంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతోంది. మొదటి 2 గంటల్లో కేవలం 8.26 శాతం మాత్రమే ఓటు వేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఆశ, అలాగే బళ్ళారి నుంచి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆశ, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? మొదటి 2 గంటల్లో చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ పోకి, మనం చూడొచ్చు కర్ణాటక వ్యాప్తంగా ఈ రోజు పోలింగ్ కొనసాగుతుంది. తెల్లవారుజామున 7 గంటల నుంచి పోలింగ్ మొదలైపోయింది. కానీ ఇప్పటికీ అంటే సుమారు 9 గంటల వరకు కూడా ఐఎన్పీఆర్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం 8.26% మాత్రమే నమోదైంది. దీన్ని బట్టి చూస్తే గత ఎన్నికల్లో 2018లో 55% వరకు పోలింగ్ నమోదయ్యింది సాయంత్రం 6 గంటల వరకు గతంలో జరిగిన ఎన్నికల్లో. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా 50%, 60% ఇలానే ఉంటుందా? కంప్లీట్ ఒక 80% వరకైనా రీచ్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయిందని చెప్పాలి. కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్నిటిలోని పోలింగ్ నమోదు చేసుకోవడానికి సినిమా తారలు కానివ్వచ్చు, ప్రముఖులు, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలా చాలా మంది తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇక్కడ చూడొచ్చు, పోలింగ్ బూత్ దగ్గర నేనున్నాను. ఇక్కడ చాలా మంది మహిళలు, మహిళా ఓటర్ల పర్సంటేజ్ ఈసారి పెరిగిందని తెలుస్తోంది. సో గతంలో 10 లక్షల మంది పెరిగితే అంతకు ముందు పోలింగ్ కన్నా పోల్చి చూస్తే ఈసారి మాత్రం 13 లక్షలకు పైగా కూడా మహిళా ఓటర్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 8.26% రావడం అనేది మాత్రం నిజంగా అందరికీ షాకింగ్ గా ఉందనే చెప్పాలి. ఇక బంగార్పేట్, కోలార్ వంటి ప్రాంతాలలో 7.17% అయితే, యలహంక 8%, కేఆర్పురం, తెలుగు ప్రజలు అధికంగా ఉండే కేఆర్పురం, మహదేవపుర, బైట్రాయనపుర ఇవన్నీ ప్రాంతాలలో కూడా సుమారు 8%, 9%, 10% ఈ విధంగానే ఉంది. ఇక రాజరాజేశ్వరి నగర్ 7.95, దాసరహల్లి 7.38, మహాలక్ష్మి లేఅవుట్ 9.56, మల్లేశ్వరంలో 9.9, హెబ్బాల 5.4. మరి తక్కువగా ఉన్నటువంటి పర్సంటేజెస్ ఇవన్నీ కూడా 9 వరకు ఇలా ఉంటే సో చూద్దాం, లెటస్ వెయిట్ అండ్ సీ. బెంగళూరు లాంటి సిటీలో చాలా మంది బయటకు వచ్చేది 10, 11 ఈ సమయాల తర్వాతే బయటకు రావడం జరుగుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అని చెప్పి చూడాలి. సో కర్ణాటక వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది వివిధ ప్రాంతాలలో కొనసాగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి, యడ్యూరప్ప, అలాగే డీకే శివకుమార్ ఇలాంటి ప్రముఖులు, అలాగే కేంద్ర మంత్రులు కూడా, ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, బిజినెస్ పర్సన్ ఇన్ఫోసిస్ సుధామూర్తి, వీరందరూ కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ క్యాస్ట్ చేయడానికి అందరూ ఉత్సాహం కనపరుస్తున్నారు. ఇక యూత్ ఓటర్స్ ని కూడా మనం కొన్ని విజువల్స్ రూపంలో కూడా చూస్తూ ఉన్నాము. ఈసారి యూత్ ఓటర్స్ 9 లక్షలకు పైగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉత్సాహంగా పోలింగ్ బూత్ల వద్దకు వస్తున్నారని తెలుస్తోంది. సో పోలింగ్ కేంద్రం జేపీ నగర దగ్గర ఉన్నాను. ఇక్కడ సినీ స్టార్స్ సప్తమి గౌడ కానివ్వచ్చు, కిచ్చా సుదీప్, వీరందరూ కూడా మరి కాసేపట్లో వచ్చి వారి యొక్క పోలింగ్ ని క్యాష్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా పోలింగ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఓవర్ టు స్టూడియో.